పండగలు అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే పండగలు అన్నట్టుగా అన్నగారి జీవితం ముడిపడి ఉంది. తరతరాలుగా హైదరాబాద్ నగరంలో పతంగుల తయారీ, పతంగులు ఎగరవేయటం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవచ్చు. ప్రాచీన సాంప్రదాయం, హైదరాబాద్ నగరం ఏర్పడినప్పటి నుంచే ఇక్కడ పతంగులు ఎగరవేసే సంస్కృతి ఉన్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. కుతుబ్షాహీల కాలం నుంచే ప్రతి ఏటా హేమంత ఋతువులో నగరంలో పతంగుల పండగ కొనసాగుతుంది. ఇబ్రాహీం కులీ కుతుబ్ షా హయాంలో గోల్కొండ కోటలో పతంగుల పండగ అధికారికంగా జరిగేదట. ఆ రోజుల్లో కాగితాలతో చేసిన పతంగులు, మూలికలతో చేసిన మాంజాలతో పోటీలు కూడా జరిగేవని చరిత్రకారులు తమ పుస్తకాల్లో రాశారు. కుతుబ్షాహీల అనంతరం అసఫ్ జాహీల పాలన కాలంలో హైదరాబాద్ మైదానాల్లో పతంగుల పండగ ఘనంగా నిర్వహించేవారు. ఇక ఆరవ నిజాం మీర్ మహమ్మద్ అలీఖాన్ పాలన కాలంలో పతంగుల పండుగను మరింత గుర్తింపు వచ్చింది. మైదానాల్లో పతంగుల పోటీలు నిర్వహించి ఎక్కువ పతంగులను పడగొట్టిన వారికి బహుమతులు కూడా ఇచ్చేవారు. 1985 వరకు పాతబస్తీలో ప్రతి ఏటా పతంగుల పోటీలు నిర్వహించేవారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పోటీలు జరుగుతున్నాయి. గత 10 ఏళ్లలో పతంగుల హడావిడి తగ్గుతోంది. ఆధునిక పోకడలతో పిల్లల్లో పతంగులపై ఆసక్తి తగ్గింది. వీడియో గేమ్స్, కంప్యూటర్ గేమ్స్, నగరంలో మైదానాలు లేకపోవడం, పతంగులు ఎగరవేసే పద్ధతులు నేర్పించేవారు తక్కువ అవడం తదితర కారణాల చేత పిల్లలు ఆసక్తి చూపడం లేదు.